ఏంటి మీ వాళ్ళు ఫుల్ జోషులు ఉన్నారు, రీఎంట్రీలో పంతు తొక్కుకుంటా పోతుండే అందరినీ. మా వాళ్ళు తొక్కుకుంటా పోతున్నారు, బాగానే ఉంది. ఆల్రెడీ 5th ప్లేస్లో కూడా ఉన్నాం టేబుల్లో. మీ వాళ్ళు ఏంటి, పట్టిన దగ్గర నుంచి లెగరా? కనీసం అంటే పైకి వెళ్దామనే ఆలోచన కూడా లేదని నాకు తెలియకాడుతున్న. ముంబై గెలుపు అనే మాట ఇన్ని మ్యాచ్లు అయ్యింది, కనీసం ఈ మ్యాచ్లోనే గెలుద్దామనే తాపత్రయం కూడా లేకుండా మీ వాళ్ళు అసలు హార్దిక్ పాండ్యా నేతృత్వంలో అద్భుతంగా వెనక్కి పోతున్నారు. సరే, దీని గురించి మాట్లాడాలంటే నాకే కొంచెం ఇదిగా ఉంది, మాట్లాడదాం మరిన్ని విషయాలు. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు NTV స్పోర్ట్స్. వల్లేరు డెవలపర్స్ ప్రజెంట్స్ IPL 2024 ఫన్ రివ్యూ పవర్డ్ బై మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్ అండ్ గిఫ్ట్ పార్ట్నర్ బిగ్ సి. ఏంటి అసలు గెలిచే ఉద్దేశం ఏమైనా ఉందా, లేదంటే టేబుల్లో ఎటు పైన టాప్లో ఉండలేకపోయామని చెప్పి కింద నుంచి అన్న టాప్లో ఉండే ప్రయత్నాలు చేస్తున్నారా? ఏంటి, ఏం జరుగుతుంది మీ టీంలో? మేము మొదటి నుంచి చెప్తున్నాం, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఎప్పుడైనా కిందికే మీ దగ్గర చూడ పాయింట్స్ టేబుల్ పైకి అని చూస్తే ఎప్పుడు కింద అంటే కింద నుంచి ఉంటాను ఇక అంత. అతను జీటీ నుంచి పిలిచి మరి ఇక్కడ పెట్టుకున్నది. యాక్చువల్గా రోహిత్ శర్మను పక్కన పెట్టి మరి ఏదో మా టీం గాచారం మంచిగా లేక గ్రాచారం అంటే మీరందరూ మీరు చెప్తే వింటారు కదా మీ టీంలో అందరూ, మీ మేనేజ్మెంట్ అంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, వింటారు ఎవరేం చెప్పినా చేస్తారు. ఏదో అక్కడ గుజరాత్ను ఒకసారి ఛాంపియన్ అని తీసుకొచ్చిండు అని ఏదో మా వాళ్ళు ఆశపడి తీసుకొస్తే ఏం చెప్తాడు. మళ్ళీ రియలైజ్ అయ్యారా? రియలైజ్ అయినా మొదటి నుంచి ఆ రోహిత్ శర్మకి ఈ రాయా అంటే మా వాళ్ళు యాజమాన్యం వింటలేదు. మీరేమో ఫస్ట్ రోజు గ్రౌండ్లోకి ఒక్కొత్తేమో హార్దిక్ పాండ్యా అని దాన్ని పోల్చారు. యాక్చువల్గా నిన్న చూసా మా వాళ్ళు ఏం చేశారు, ఒక్కను కొట్టినట్టు కొట్టారు 2 ఓవర్లు 44 కొట్టారు. మా వాడు కూడా కొట్టింది మీ బౌలర్ ఇచ్చి చెప్పుకోవాలి. మీ వాడు కొట్టిన ఏముంది, కనీసం ఇచ్చిన నిన్న కొట్టుంటే బాగానే ఉండేది కదా. ఇలా వర్మ కూడా లేకపోతే ఆ రన్స్ కూడా లేవు. నిన్న మిగతా మ్యాచ్లలో ఆడలే కానీ మీ బౌలర్లను మా వాడు కుక్కను కొట్టినట్టు కొట్టిండు హార్దిక్ పాండ్యా. దాన్ని కూడా అలాగే అంటారు, దాన్ని కూడా చెప్పుకుంటున్నారా? మరి ఏ ఆడలే అంటే ప్రాజర్ 27 బాల్లో 85 కొట్టింది అని అందరూ మర్చిపోతారు. మీరు షాయి హోప్ 17 బాల్లో 41 కొట్టింది మీకు లెక్కలోకి రాదు. కానీ హార్దిక్ పాండ్యా 30 బాల్లో 44 కొట్టింది మీకు లెక్కలోకి వస్తుంది. అంతేనా కుక్కను కొట్టినట్టు అది? మీ టీంలో అంతా ఫారెన్ ప్లేయర్లు, మా వాళ్ళు అంతా లోకల్ బాయ్స్ ఆడిర్రు. ఫారెన్ ప్లేయర్లు ఎన్ని అనవసరం. ఒక టీం అన్న తర్వాత టీమ్ ఈజ్ టీమ్. మా దాంట్లో రిషబ్ పంత్ ఆడలేదా, రషిక్ 3 వికెట్లు తీయలేదా? అలాగే లోకల్ టాలెంట్ అనేది ఉంది మా వాళ్ళు కూడా, అండర్ కరెంట్కి గెలిపించే లోకల్ ప్లేయర్లే. అలాగే ఫారెన్ ప్లేయర్లతో కూడా ఎలా ఆడాలో మీ బౌలర్ ట్రైనింగ్ ఇస్తున్నాం. మీరు అది మర్చిపోతే ఎలాగా? IPL అంటే కాన్సెప్టే అది కదా, లేకపోతే ఫారెన్ వాళ్ళు పెట్టిన ఎందుకు అడ్డించుకుంటున్నాం మేము? ఏదో ఇక మేము మీరు అంత కొట్టినా కూడా కొంచెంలో పోయినాం కదా, ఆడదాకా తీసుకొచ్చిన మా ఇంత తక్కువ ఆడలే కదా. ఒక్క రన్తో గెలిచినా గెలిచినట్టే అంటారు, లేదంటే ఎలా ఉంటుందంటే ఇది హార్దిక్ పాండ్యా ఆర్గ్యుమెంట్ లాగా ఉంటుంది. నిన్న చూసావా మీ వాడు ఇదంతా క్రికెట్ అంతా ప్రశాంతంగా ఇదంతా మానేసి కెప్టెన్సీ శుభ్రంగా మోటివేషన్ స్కూల్ పెట్టుకుంటూ పెట్టారు. అదేంటి ఎలా ఉంటున్నావు? నిన్న చూసావు కదా టిమ్ డేవిడ్ బ్యాటింగ్ వచ్చాడు, బ్యాటింగ్ వచ్చిన తర్వాత స్ట్రాటజిక్ టైం అవుట్ వస్తే ఏం చేశారు మీ వాళ్ళు అందరూ కలిసి గ్రౌండ్లోకి వచ్చి, విను నా మాటే విను, నేను చెప్పేది విను, నేను చెప్పినట్టు వాడితే గెలుస్తాం మనం అని చెప్పి ఎందుకంటే నా ఇచ్చాడు. టిమ్ డేవిడ్ ఆడుకునేది ఆడుకుంటాడు కదా కుర్రోడా, ఫస్ట్ మ్యాచే కాదు కదా ఆడుకునేది ఆడుకుంటాడు కదా, మనవాడు ఎందుకు మళ్ళీ గ్రౌండ్లో దిగి దానికి ఆ మాత్రం దానికి ఏదో మోటివేషన్ క్లాస్ తీసుకోవడం. అదే వాడు అంతకుముందుకే అవుట్ అయ్యింది కదా ఈ పిచ్ గురించి, మొత్తం ఇండియా పిచ్ గురించి చెప్తాడు, ఇట్లా కాదురా అట్లా కాదు ఇట్లా అని చెప్తాను కెప్టెన్. బాబు ఈ బాబు ఏమన్నా ఒక హాఫ్ సెంచరీయో సెంచరీయో స్కోర్ చేసి నెక్స్ట్ వచ్చే బాబుకు చెప్తే ఒక రకంగా ఉంటుంది, కానీ లేదంటే ఎలా ఉంటుంది అంటే బిల్డప్ బాబు ఎలాగో ఉంటుంది గ్రౌండ్లో దిగి మధ్యలో ఏదో స్ట్రాటజిక్ టైం ఒకటి వచ్చినప్పుడు నువ్వు ఆడు ఇలా ఆడు అలా ఆడు ఇలా కొట్టి ఇలా కొట్టి అంటే ఆడు బంతిని గట్టికి కొడితే ఒకటి తగిలింది గుర్తుందా టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యాని కొట్టాలనుకున్నాడు గట్టిగా కానీ కెప్టెన్ కదా కొడితే బాగోదని చెప్పి ఆ కోపంతో బంతిని కొట్టాడు, అందుకే అది వెళ్ళి ఒక ఫ్యాన్కి తగిలి పాపం అతనికి ఇంజురీ అయింది. అయితే హార్దిక్ పాండ్యా కోపంతో ఉన్న అంత జర ట్రోలింగ్ అయ్యే వీడియో ఆ కెమెరామ్యాన్ తీసినట్టున్నాడు, అందుకే మనం ట్రైనింగ్ ఇచ్చి ఆయన కొట్టించాడు. అది మీకు తెలియదు కదా. అవును హార్దిక్ పాండ్యా ఏంటి గ్రౌండ్లో ఒకడే కూర్చుంటాడు, మొత్తం టీమ్ అంతా ఒక దగ్గర ఉండే డగ్అవుట్లో ఉండే కెప్టెన్లు అందరూ మిగతా కెప్టెన్లు ఆడు కూర్చుంటారు, ఈ ఒకడేంటి మెడిటేషన్ అని చేస్తుంటాడు ఎంత నిద్రపోతుంటాడు లేకపోతే ఏం చేస్తుంటాడు నాకు తెలియకడుగుతా. టీమ్ అంతా మోటివేషన్ చేయడానికి ఒక ప్రార్థన చేస్తూ ఉంటాడు, ఆ గుజరాత్లో నేర్చుకుని వచ్చిండు ఇక్కడ అప్లై చేస్తున్నాడు. అదే ఏం చే అక్కడ అడుగుంటారు మీ వాళ్ళు ఫస్ట్లో ఏం చేసేవాడు నువ్వు అంటే గ్రౌండ్లో ప్రార్థన చేస్తాను, వెంకటేష్ పూజ ఉంటుంది కదా ఓ దేవుడా మంచి దేవుడా లేక నాలో ప్రార్థన చేస్తానని ఉంటారు. మీ వాళ్ళు అది నమ్మి తీసుకున్నారు, సో ఎటు గెలిపించట్లేదు కదా కనీసం ప్రార్థన అన్న చేద్దామని చెప్పి గ్రౌండ్లో కూర్చున్నట్టున్నాడు కదా. అదే గుజరాత్లో నెహ్రా సోపతుండు ఇద్దరు కలిసి టీంను మొత్తం లీడ్ చేసేటోళ్ళు, ఇక్కడ మలింగ అన్న కూర్చుంటాడు కూర్చుంటాడు ఇక అట్లా సెట్ అవుతలేదు. ఆ కాంబినేషన్ సెట్ అయితే ముంబై ఇండియన్స్ మళ్ళీ ఛాంపియన్ అవుతుంది, దానికి టైం పడుతుంది. వద్దులే అవుతుంది అనేది లేదు, ఈ సీజన్లో ఇంకా ఎప్పుడు ఒక మ్యాచ్కి వెళ్ళిపోతారో రెండు మ్యాచ్లు వెళ్ళిపోతారో అనేది మీరు లెక్కేసుకోవాలి. ఆల్మోస్ట్ అవుట్ అయిపోయినట్టు రేస్ నుంచి అవుట్. ఇంకా టెక్నికల్గా ఒక చిన్న చిన్న ఛాన్సెస్ ఉన్నాయి ఏదో మిడుకు మిడుకు అంటూ. ఎప్పుడు ముంబై ఇండియన్స్ ఏంటంటే ఒక 3-4 మ్యాచ్లు గెలిచి ఓడిపోయి తర్వాత మొదలుపెట్టి గెలవడం అనేది ఆనవాయితీ అది ఒకప్పుడు.
అది రోహిత్ శర్మ ఉన్నప్పుడు. ఇప్పుడు హార్దిక్ పాండే కాబట్టి ఆ ఛాన్స్ లేదు. ఇక ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయే టీం మీదే అవ్వచ్చు, మైట్ బి. అంత లేదు, మళ్ళీ మేము పికప్ అందుకుంటాం, మళ్ళీ గట్టి పొజిషన్లో ఉంటాం. మీ టీం కూడా కిందికి తొక్కేస్తాం. ఇది 2025లో మాట్లాడుకుందాం ఈ టాపిక్. 2024కి చూసుకుందాం, ఇంకా ఉన్నది కదా మ్యాచ్లు, ఇంకా సగం ఉన్నాయి, ఇంకా చూసుకుందాం చూసుకుందాం అంటున్నా. చూసావా, దీని గురించి మాత్రం మీకు అందుకే మీకు కరెక్ట్ హార్దిక్ పాండ్యా కరెక్ట్ కెప్టెను, మీ ఆశాభావం అలాగే ఉంచుకోండి. మీరైతే ఈ సంవత్సరం రేస్ నుంచి ఒకటారు, 2025లో మాట్లాడుకుందాం ఉంటే మిగతా అది హార్దిక్ పాండే కెప్టెన్ కింద ఉంటే హార్దిక్ పాండేనే గెలిపిస్తాడు. అప్పుడు చూస్తారు మీరే, అరే హార్దిక్ పాండ్యాని ఎందుకు కొనలేదా అవి, ఈ పందుగాడు ఎందుకు రావా అని మీరే అంటారు. అట్లా చూపిస్తాం. ఇదైతే 2028 ఇది 25 కూడా కుదరదు. మీరు ఏదన్నా అనుకోరు, గెలుతాం. సరే చూద్దాం అయితే 2026, 27, 28 ఆ సీజన్లో మాట్లాడుకుందాం వీటి గురించి ఎలాంటి మాట చూసుకుందాం. రైట్.